ఈ నెల 9న మెదక్ జిల్లాకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తారని చెప్పారు మంత్రి హరీష్ రావు. మెదక్ పట్టణంలో జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలకు సీఎం భూమి పూజ చేస్తారని తెలిపారు. సీఎం టూర్ ఏర్పాట్లపై మంత్రి హరీష్ రావు రివ్యూ చేశారు. ప్రస్తుత కలెక్టరేట్ ఆఫీస్ ప్రాంగణంలోనే హెలిప్యాడ్ ఉంటుందన్నారు. మెదక్ కలెక్టరేట్ శంకుస్థాపనకు మెదక్ పట్టణానికి రావడం జరుగుతుంది. ఈ 9వ తేదీ నాడు కలెక్టరేట్ను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించుకొని తదనంతరం మెదక్ పట్టణంలో భారీ బహిరంగ సభ నిర్వహించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెదక్ పేరుకే జిల్లా ఉన్నప్పటికీ మెదక్ ఎట్ సంగారెడ్డి అన్నట్టుగా ఉండేది. 70 ఏళ్లుగా మెదక్ ప్రజలు మా జిల్లా ఎప్పుడవుతుందా, మా కళ ఎప్పుడు సాకారమవుతుందా అని ఎన్నో దీక్షలు, ధర్నాలు, ర్యాలీలు, ఎన్నికల ముందు హామీలు, తదనంతరం మర్చిపోవడం, ఇది 60 ఏళ్లు 70 ఏళ్లుగా జరుగుతున్నటువంటి తంతు. ఇలా ఆ కళను నిజం చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి 9వ తేదీ మెదక్ పట్టణంలో భారీ ఎత్తున స్వాగతం చెప్పాలని, అత్యధిక మంది తరలివచ్చి ఈ సభను విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను. ఇది కేసీఆర్ గారు కావడం వల్లనే, ఈ జిల్లా బిడ్డ కావడం వల్లనే ఇలా మెదక్ జిల్లా అయింది.